హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 7వ తరగతి గణితంలో 9వ అధ్యాయము త్రిభుజాల నిర్మాణాల్లో అభ్యాసం 2 చెప్తున్నా అభ్యాసం 1లోనేమో మనం అక్కడ 3 భుజాలు ఇచ్చారు త్రిభుజాన్ని గీయమని చెప్పిండు ఇక్కనేమో ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి ఒక కోణం ఇచ్చిండు రెండు భుజాలు ఇచ్చిండు గీసి భుజాల తోటి ఇక్కడ మనం ఒక త్రిభుజాన్ని నిర్మించాలి ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం एम इच्छा सीए इज ईक्वल टू 8 सेंटीमीटर ऐंगि एज ईक्वल टू 60 डिग्री कोणम एआर इज ईक्वल टू इधेमो 8 सेंटीमीटर ईक्वल तो मन त्रिभुज सीएआर निर्मित ओके इप्पुडु फस्ट मन त्रिभुजा गीदा त्रिभुजा गीय मन के स्केल कोणमानिनी वृत्तलेखिनी पेंसिल ओके फस्ट ఇది 8 సెంటీమీటర్ లో ఉంది ఇది 8 సెంటీమీటర్ లో ఉంది సో ఫస్ట్ మనం 8 సెంటీమీటర్ ఏ తీసుకున్నా ఏం కాదు ఓకే CA అయినా సరే AR అయినా సరే 8 సెంటీమీటర్లు ఇక్కడ చూడండి ఇక్కడ 8 సెంటీమీటర్ల దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి తర్వాత 0 దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి స్కేల్ పొడవు ఉంది కదా అని పొడవు తీసుకోవద్దు ఓకే ఇక్కడ 8 సెంటీమీటర్లు ఇది CA అనుకుందాం ఎంత ఉంది 8 సెంటీమీటర్లు ఉంది తర్వాత మనకి ఏ ఎన్ని డిగ్రీలు అన్నాడు 60 డిగ్రీలు అన్నాడు ఎట్లైనా సరే త్రిభుజం మీరు ఎట్లా గీసినా సరే ఓకే ఇక్కడ ఇట్లా తీసుకుందాం కోణం ఇగో ఇక్కడ మనం ఇట్ నుంచి ఎందుకు తీసుకుంటాం అంటే ఇక్కడ ఈ కోణం అనేది పైన ఇక్కడ ఒక లైన్ ఉంది కదా ఈ లైన్ కలుస్తున్నాయి ఇట్ సైడ్ కలుస్తున్నాయి కాబట్టి మనం ఇట్ సైడ్ తీసుకోవాలి ఇటు దిక్కు కూడా 60 డిగ్రీలు కూడా ఉంది కదా అని ఇట్ సైడ్ తీసుకోవద్దు ఈ కింద ఉన్న 0 నుంచి ఇక్కడ ఈ కింద ఏదైతే లైన్ ఉందో ఇట్ సైడ్ కలుస్తుంది కాబట్టి ఇట్ సైడే 60 డిగ్రీలు తీసుకోవాలి ఇక్కడ ఓకే ఒకవేళ ఇట్ సైడ్ మనం ఇట్ సైడ్ పెట్టినాం అనుకోరి ఓకే ఇప్పుడు ఇట్ సైడ్ కలుస్తుంది కదా సో ఇగో ఇక్కడ 60 డిగ్రీలు తీసుకోవాలి ఓకేనా ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఒక లైన్ గీద్దాం పెద్దగా ఈ 60 డిగ్రీల కోణాన్ని కలిసేది ఓకే తర్వాత మళ్ళీ 8 సెంటీమీటర్లు స్కేల్ మీద తీసుకోవాలి ఓకే స్కేల్ మీద 8 సెంటీమీటర్లు తీసుకుందాం ఓకే 8 సెంటీమీటర్లు తీసుకొని ఇదేంటి వృత్తలేఖన సహాయంతో ఇక్కడ ఇదేంది మనకి ఏ కదా దీనికోసం ఇక్కడ ఒక చాపరేఖను గీద్దాం ఈ రెండు కలిసే దగ్గర ఇదేంది CAR ఓకే ఇప్పుడు దీన్ని కలుపుదాం మనం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత ఉంది 8 సెంటీమీటర్లు ఉంది కరెక్ట్ ఉంది కదా ఓకే అంతే సింపుల్ అయిపోయింది ఇది 8 సెంటీమీటర్లు ఇదేమో యాంగిల్ ఎంత 60 డిగ్రీలు ఇంతే చాలా సింపుల్ తర్వాత ఏమడిగిండు భుజము CR పొడవును CR ఎంత పొడవు ఉంది అది కూడా కొలవాలి కదా మళ్ళా CR కూడా 8 సెంటీమీటర్లు ఉంది మనకు దీని యొక్క పొడవును కొలవమని చెప్పిండు సో CR పొడవు 8 సెంటీమీటర్లు కోణం R ను కూడా కనుక్కోమని చెప్పిండు కోణం R కోణం C లను కూడా కొలిచి చెప్పమని చెప్పిండు కోణం R ఎంత ఫస్ట్ కోణం R ని కనుక్కుందాం కోణం R ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇది ఎంత ఉంది ఇదిగో 60 డిగ్రీలు ఉంది కదా ఇక్కడ కొంది ఇదిగో చూడండి మీరు ఇక్కడ ఇగో ఈ పాయింట్ కింద ఈ పాయింట్ కలిసి తట్టు పెట్టినా తర్వాత ఇది 0 ఇగో ఇక్కడ 120 ఉందా 120 కింద 60 ఉంది చూడండి సో ఇది తీసుకోవాలి మనం ఇది ఎంత 60 డిగ్రీలు ఉంది కోణం R ఇస్ ఈక్వల్స్ టు 60 డిగ్రీలు తర్వాత కోణం C కూడా కనుక్కోమని చెప్పిండు కోణం C ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 120 ఉంది ఇది కూడా కోణం C ఇస్ ఈక్వల్స్ టు 60 డిగ్రీలు ఓకే మనకు త్రిభుజం ఎన్ని డిగ్రీలు ఉంటుంది 180 డిగ్రీలు ఉంటుంది కొలిచి CAR ఏ రకమైన త్రిభుజము చెప్పమన్నాడు మూడు భుజాలు సమానం ఉంటాయి మనం ఏమంటాం సమబాహు త్రిభుజం అంటాము ఓకే తర్వాత రెండోది AB ఇస్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్లు కోణం B ఇస్ ఈక్వల్స్ టు 45 డిగ్రీలు మరియు BC ఇస్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్లు కొలతలతో ఈ త్రిభుజం ABCని నిర్మించము అన్నాడు ఓకే రెండోది AB ఇస్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్లు కోణం B ఇస్ ఈక్వల్స్ టు 45
డిగ్రీలు అండ్ బీసీ ఇస్ ఈక్వల్ టు ఆర్ సెంటీమీటర్లు తోటి త్రిభుజం ఏబిసిని గీయమన్నాడు. మనకు బి కోణం ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ బేసి ఏబి తీసుకుందాం. ఓకే, ఏబి ఎంత, ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలి 5 సెంటీమీటర్లు. ఓకే, 5 ఇదెంత, ఇది ఏ ఇది బి, 5 సెంటీమీటర్లు. తర్వాత కోణం బి ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీలు. ఇగో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కలిసి తట్టు పెట్టాలి కింద, ఇక్కడ బి అనే పాయింట్ మనం తీసుకున్నాం కదా, కలిసి తట్టు పెట్టాలి. ఎందుకు ఇటు నుంచి ఎందుకు తీసుకోవాలని చెప్పినా కదా, గుర్తు చేసుకోండి ఎందుకు చెప్పినో, ఎందుకు తీసుకోవాలని. ఇది 45 డిగ్రీలు. ఇగో ఇక్కడ 40 తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా ఈ లైన్, ఈడికి 45 డిగ్రీలు. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి, పెట్టుకొని గీయాలి ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొద్దిగా పెద్దకు తీసుకోండి. తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్లు అన్నాడు, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి స్కేలు మళ్ళా వృత్తలేఖని తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది 6 సెంటీమీటర్లు తీసుకున్నా కదా. ఓకే, 6 సెంటీమీటర్లు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి పెట్టి మనం ఇక్కడ ఒక చాపరేఖను గీయాలి. ఇది కలుస్తలేదు కాబట్టి ఇది కొద్దిగా పెద్దగా గీసుకుందాం. ఓకే, తర్వాత ఇగో ఇక్కడ ఏ పాయింట్ అయితే ఏర్పడదో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపేసేయాలి. ఇదేంది ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, అంతే ట్రయాంగిల్ని నిర్మించమని చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఏమిచ్చిండు, ఆర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 డిగ్రీస్, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు 2 5.4 సెంటీమీటర్స్ అన్నాడు. మనం క్యూఆర్ గీద్దాం. ఓకే, ఇచ్చిన కొలతలతో త్రిభుజం పీక్యూఆర్ని గీయమని చెప్పిండు, త్రిభుజం పీక్యూఆర్ని గీయాలి. ఓకే, క్యూఆర్ని తీసుకుందాం, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 5.4 సెంటీమీటర్స్. 2 5.4 కాబట్టి ఇక్కడ మధ్యలో ఒక లైన్ కంటే ఒక పాయింట్ ముందుగా తీసుకోవాలి, కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, వీటి రెండింటిని కలపాలి. ఓకే, తర్వాత యాంగిల్ ఆర్ ఎంత, 100 డిగ్రీస్ అన్నాడు. మనం ఇదేమనుకుంటున్నాం, క్యూఆర్ కదా, యాంగిల్ ఆర్ ఎంత, 100 డిగ్రీస్. ఇక్కడ ఇది పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని 100 డిగ్రీస్ అంటే ఎక్కడికి, ఇక్కడికి 100 డిగ్రీస్. ఓకే, తర్వాత ఈ రెండింటిని కొద్దిగా పెద్దగా ఒక లైన్ గీయండి, గీసిన తర్వాత ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు 5.4 సెంటీమీటర్స్ అన్నాడు. ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు 5.4 అన్నాడు కాబట్టి ఇది రెండు కూడా 5.4 కాబట్టి ఇలా అయినా తీసుకోవచ్చు, కాకపోతే మీరు ఇంకా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయాలి వృత్తలేఖన సహాయంతో. 5.4 పెట్టుకొని ఇక్కడ ఆర్పి అన్నాడు కాబట్టి ఆర్ దగ్గరనే పెట్టాలి వృత్తలేఖన్ని, పెట్టి ఇలా గీయాలి. ఓకే, అది ఎట్లా గీయాలనేది ఇప్పుడు క్యూఆర్ అని ఇచ్చినాం మనకు త్రిభుజం పీక్యూఆర్, ఇదేంది పి, ఆర్పి అన్నాడు కాబట్టి ఆర్ కోసం ఆర్ నుండి పిని గీస్తున్నాం కాబట్టి ఇట్లా పెట్టాలి. ఓకేనా, ఇక్కడ పెట్టుకొని గీయాలి, లేకపోతే క్యూపి అన్నాడు అనుకోండి, క్యూపి ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ అని ఇస్తే క్యూ దగ్గర పెట్టుకొని ఇక్కడ కలిసేటట్టు అప్పుడు అట్లా గీసుకోవాలి చాపరేఖని. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా, అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి మీకేం అర్థం కాకుండా కానీ. ఓకే, తర్వాత ఏమిచ్చిండు, ట్రయాంగిల్ టీఈ అన్ని కనుక్కోవాలి, దీనిలో టీఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 3 సెంటీమీటర్లు, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీలు, ఎన్ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్లు. ఓకే, ఎన్ఈ అన్నా ఈఎన్ అన్నా ఒకటే, కాకపోతే మీరు టీఈ తీసుకున్నా ఎన్ఈ తీసుకున్నా మనకు ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను టీఈనే తీసుకుంటున్నా, టీఈ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, టీఈ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. ఇక్కడ త్రీ ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఇలా ఒకటి లైన్ భుజాన్ని డ్రా చేసుకోండి, ఇది టీ ఇది ఈ పాయింట్స్ ఇది కరెక్ట్ చెక్ చేసుకోండి 3 సెంటీమీటర్స్. ఓకే, తర్వాత ఈ కోణం ఎంత, 90 డిగ్రీస్ అన్నాడు, ఈ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్. ఇక్కడ కింద పాయింట్ ఈ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఎన్ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. ఎన్ఈ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఎన్ ఎక్కడ లేదు, సో ఈ మీద పెట్టుకుని మనం 4 సెంటీమీటర్స్ గీసుకోవాలి, ఒకటి చాపరేఖ గీసుకోవాలి. ఓకే,
ఇదిగోండి నేను 4 సెంటీమీటర్స్ తీసుకున్నా ఓకే తర్వాత ఒక చాప రేఖని గీసేసాను ओके नीन सारी इकड़े हंड्रेड डिग्रीस नीन इंकेमना मर्चिपते खचिता रास्को इक पाइंट कंपलसरी रायाली इत 5.4 सेंटीमीटर्स कोलतल कंपलसरी रायाली नीन मर्चिपोने सारी इध 3 सेंटीमीटर्स इध 90 डिग्री तरवा इकड़ कल कदा पाइंट दम टे ट्रायंगल गीसा इदंत 4 सेंटीमीटर्स ओके इध ट्रायंगल अंत कंप्लीट ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ లల్లా ఇదిగోండి ఈ ప్రాబ్లమ్ లో కూడా నేను ఇక్కడ సెంటీమీటర్స్ కొలతలు రాయలేదు మీరు కొలతలు మంచిగా రాసుకోండి BC 6 సెంటీమీటర్స్ ఓకే AB 5 సెంటీమీటర్స్ యాంగిల్ B ఇక్కడ 45 డిగ్రీస్ ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్ ఇక్కడ కూడా 60 డిగ్రీస్ క్లియర్ గా నోట్స్ రాసుకోండి ఓకే అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు అర్థమైతే ఖచ్చితంగా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఓకే థాంక్యూ